రామకృష్ణన్ రాజుకి ఒక రకంగా ఊరట, అదే సందర్భంలో మరొక రకంగా చిన్న సమస్య. ఒకటి, ఆయన రేపు ప్రధానమంత్రి కార్యక్రమానికి నేను అటెండ్ అవ్వాల్సి ఉంది, బట్ నన్ను ఏదో ఒక కేసు చెప్పి అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు, నన్ను అరెస్ట్ చేయకుండా స్టే నిర్ణయం ఆదేశాలు ఇవ్వమని కోర్టును అడిగారు. ఒక టాక్టికల్ గేమ్ అంటే ఆయన పర్యటన పూర్తయ్యేదాకా ఆయన అరెస్ట్ చేయకూడదని కోరమని కోరడం. బట్ కోర్టు ఏమిచ్చిందంటే, నాలుగున ప్రధాని మోడీ భీమవరం పర్యటనలో రక్షణ కల్పించాలని హైకోర్టులో ఎంపీ రఘురాం వేసినటువంటి లంచ్ పిటిషన్ మీద 3-4 తేదీల్లో రఘురాం కృష్ణరాజు అక్కడ తిరుగుతారు. ఒకవేళ ఆయన మీద ఏదైనా కేసులు నమోదు చేస్తే న్యాయ చట్టబద్ధ ప్రక్రియ అనుసరించండి అని, అంతేగాని అరెస్ట్ చేయలేదని ఆదేశించాలి, అరెస్ట్ చేయొద్దని ఆదేశించాలి. అరెస్ట్ చేయొద్దని కాకుండా న్యాయ చట్టపరమైన ప్రక్రియ అంటే నోటీస్ ఇవ్వటం ఆ అంశం, లేదంటే కనుక మ్యాజిస్ట్రేట్ దగ్గర ఈయన నేరాన్ని గురించినటువంటి అభియోగాలకు సంబంధించిన ఆధారాలను చూపించి న్యాయమూర్తి దగ్గర నుంచి మ్యాజిస్ట్రేట్ దగ్గర నుండి ఆర్డర్స్ తీసుకొచ్చి అరెస్ట్ చేయొచ్చు. అంతే తప్పించి నేరుగా అరెస్ట్ చేయొద్దని పరోక్షంగా చెప్పడం అనమాట. కేసులు పెట్టి వెంటనే అరెస్ట్ చేయడానికి వీలేదు, అంటే ఇప్పటికిప్పుడు కేసులు బుక్ చేసి, ఇప్పుడు అడిగితే కేసులు ఏం లేవంటుంది కదా ప్రభుత్వం, కాబట్టి కేసులు ఇప్పటికిప్పుడు బుక్ చేసి అరెస్ట్ చేయడానికి వీల్లేదు, న్యాయ ప్రక్రియ ప్రకారమే వ్యవహరించండి. ఇది ఇద్దరికి విన్ విన్ సిచ్యుయేషన్, నువ్వు అది చేయొద్దు నువ్వు అది చేయొద్దు అనేటువంటిది. ఇక్కడ పూర్తిగా రఘురామ కృష్ణరాజుని ఏమి చేయడానికి వీల్లేదు అనలేదు, అదే సందర్భంలో తక్షణం ఏదో కేసులు పెట్టి ఏడిపించడానికి వీల్లేదు అన్నటువంటి కాన్సెప్ట్. న్యాయస్థానం ఎప్పుడైతే సర్వైలెన్స్లో ఉంటుందో, ఇంకోటి రఘురామ కృష్ణరాజు లీగల్గా లిటిగేషన్లు అద్భుతంగా చేస్తారు కాబట్టి తొందరపడి ఎవరు కూడా చేయగాల్చుకోరని అనుకుంటున్నా, చేయగాల్చుకుంటే ప్రభుత్వం చేసిన తప్పు అవుతుంది.